ఈ విధంగా మన వీడియోస్లో మన సబ్జెక్ట్ వెనుక ఈ విధంగా టెక్స్ట్ లేదా మన సాంగ్ ఉంటే సాంగ్లో ఉండే లిరిక్స్ ఈ విధంగా వెనకాల వచ్చే విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఇక్కడ మనకు వీడియోలో ఆబ్జెక్ట్ మన ఏదైతే సబ్జెక్ట్ ఉందో మన క్యాండిడేట్ అనేది మోడల్ అనేది నడుచుకుంటూ వస్తుంది కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఉంది కదా. సో ఆ విధంగా ఆ టెక్స్ట్ ఎలా వచ్చేలా ఎలా వీడియో క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్గా మీరు ఇక్కడ ఇన్షాట్ యాప్ లేదా క్యాప్కట్ యాప్ రెండింటిలో నుంచి మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇన్షాట్ యాప్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్గా నేను ఇన్షాట్ యాప్ని యూస్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో ఉంది ఆడియో నేను కొంచెం మ్యూట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ వాల్యూమ్ని టోటల్గా ఇక్కడ తగ్గించుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ వీడియోని మీరు ఏమాత్రం ట్రిమ్ చేయకూడదు. సో ఏదైతే ట్రిమ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ట్రిమ్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ రాసుకోవాలి ఇందులో. సో మీరు ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలనుకున్నారో ఆ టెక్స్ట్ ఎంటర్ రాయాలి. సో ఇక్కడ నేను ర్యాండమ్గా నా సాంగ్ని ఏం తీసుకోవట్లేదు, మామూలుగా మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అని ఎంటర్ చేస్తాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్. అండ్ దీన్ని ఇంకోసారి ఇక్కడ డూప్లికేట్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ డూప్లికేట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ అని ఎంటర్ చేసుకుంటాను ఇక్కడ టెక్స్ట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బిహైండ్ ఇంకొకటి రాసుకుంటాను ఇక్కడ బిహైండ్. ఓకే, సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ని మనం ఎంతవరకు కావాలో అంత సైజ్ ఇంక్రీజ్ చేసుకొని దానికి కలర్స్ని మనం ఎంత ఎలాంటి కలర్ కావాలో అలాంటి కలర్ని చూస్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ కావాలంటే ఫాంట్ స్టైల్ని వాటన్నిటి మీరు ఇక్కడ ఈ విధంగా నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. కలర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ని ఈ విధంగా సెట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ లిరిక్స్ని. అండ్ దీనికి కూడా ఇక్కడ దీని కలర్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా బ్లాక్ కలర్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం వెనకాల. ఇక నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఫస్ట్ని దీనికి కూడా ఇక్కడ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చేసుకొని ఈ విధంగా ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ దీని కలర్ కూడా మనం బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం దీనికి. సో ఈ విధంగా మీరు సాంగ్లో వచ్చే విధంగా లిరిక్స్ కావాలంటే లిరిక్స్ లేదా ఏదైనా టెక్స్ట్ కావాలంటే మీరు టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు మీ వీడియోస్కి వెనకాల. ఓకే, వెనకాల ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో అంతవరకు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను దీన్ని సేవ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇక్కడ 720p సేవ్ చేసుకుంటాను, మీరు మాత్రం 1080p సేవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వీడియో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ వీడియో అనేది ఆల్మోస్ట్ ఇక్కడ సేవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వీడియో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసినాం కదా వీడియో, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఆ వీడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ PIP అని ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుని మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఒరిజినల్ వీడియోని మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ వీడియోని ఇక్కడ తీసుకురావాలి. ఓకే, నేను ఈ వీడియోని తీసుకొస్తాను. ఇది వచ్చేసి మనం ఒరిజినల్గా ఫస్ట్లో తీసుకొచ్చిన వీడియో అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది ఫిట్ అని, ఈ ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్లో మనకి ఇక్కడ వస్తాయి, మనకు కట్అవుట్ అని ఆప్షన్ వస్తుంది. కట్అవుట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ మనం లేయర్గా తీసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో ఉంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ రిమూవ్ అవుతుంది, జస్ట్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసే జస్ట్ ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ లేయర్ వీడియో ఉంది కదా, సో ఈ వీడియోలో ఉండే వాల్యూమ్ కూడా మనం జీరో చేసుకోవాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మన సబ్జెక్ట్ వెనకాల లిరిక్స్ అనేవి టెక్స్ట్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఇలాంటి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మన వీడియోలో ఆబ్జెక్ట్ ఉందో, సో ఆబ్జెక్ట్కి వెనకాల ఈ విధంగా టెక్స్ట్ వచ్చే విధంగా మనం సింపుల్గా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేసుకొని ఇప్పుడు సేవ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మీరు సాంగ్ యాడ్ చేసుకోవాలంటే సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు లిరిక్స్ రాసుకోవాలంటే సేమ్ ఇదే విధంగా లిరిక్స్ని వెనకాల రాసుకొని ఈజీగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.